ఒక చిన్న మాట చెప్పాలంటే ప్రతి ఒక్కరు చెప్తున్నానండి, ఇది రిక్వెస్ట్ అనుకోండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనము కౌశలనని అవును మీరు చాలా అభిమానిస్తున్నారు, నేను అభిమానిస్తున్నాను, ఎంతోమంది లక్షలాది మంది అభిమానిస్తున్నారు. కానీ మనము ఈ రోజు కాకపోతే రేపు కలవచ్చు, రేపు కాకపోతే ఇంకో వన్ మంత్ కలవచ్చు అండి, వన్ మంత్ తర్వాతనే కలవచ్చు. కానీ వైజాగ్ నుండి ఒక పర్సన్ ఉన్నాడు, అతను ఆల్మోస్ట్ చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నారు. అతను కౌశల్ అన్నకు చాలా పెద్ద అభిమాని, చిన్న అబ్బాయి, ఒక డిసీజ్తో అతను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. బెడ్ పైన పడుకోవడం తప్ప ఇంకొక పరిస్థితి, ఇంకొక ఆప్షన్ లేదు అతనికి. కానీ కౌశల్ అన్నను కలవాలి కలవాలని రోజు వాళ్ళ అమ్మతో కలవరిస్తున్నారంట. వాళ్ళ అమ్మ నాకు కాల్ చేసి, వేదాంతి పరిస్థితి ఉంది, నువ్వు ఏదో విధంగా కౌశల్ అన్నకి ఈ మ్యాటర్ తెలియజేయాలని చెప్పి నాకు అన్నారు. సో ఈ ఇంటర్వ్యూల ద్వారా కానీ నిన్న ఇంకో అతని గురించి స్పెషల్గా వీడియో కూడా తీశాను. ప్లీజ్ అండి, మనము మనమే అభిమానులము. ఒక అడుగు వెనుకకేసి ఆ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయిని ఒక అడుగు ముందుకేపించి కౌశలను కలిసేలా చేద్దాము. మనం చాలా వరకు చూసుకున్నట్టయితే మనకు కాన్ఫిడెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. చావు పైన ఇప్పుడు చావు దగ్గరకు వస్తుంటే మనకు కాన్ఫిడెంట్ ఉండి ఇంకో 10 రోజులు ఇంకా ఎక్కువ బతుకుతాం, అది 100%. నిరాశ చెందితే అయిపోతుంది అక్కడిని. చాలా వరకు చూసుకోవచ్చు మనము. చాలా స్టార్స్ కూడా క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళని కలిస్తే, మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక క్యాన్సర్ పేషెంట్ కలిస్తే, అతను ఎంత డల్గా ఉండే అమ్మాయి ఆ స్టార్ కలవగానే ఒక 1 మంత్ లో షీజ్ మంచి ఓకే అయిపోయి తన స్టడీస్ కి ముందడుగు వేసింది. సో అలానే ఈ అబ్బాయి కూడా కౌశలను కలిస్తే అబ్బాయిలో ఏదైనా చేంజ్ ఉంటదేమో అని ఒక చిన్న కోరిక. యా వైజాగ్ నుండి అబ్బాయి, ఇంకా అతని గురించి నేను చెప్తే నెగిటివ్ వాళ్ళు మళ్ళీ అతను కూడా కాల్ చేసి యా ప్రయత్నం అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ పీడిటీవీ ఆల్సో. యా వైజాగ్ లో ఉంటున్నారు, అబ్బాయి పేరు అవన్నీ వివరాలు అంటే అవన్నీ నా పర్సనల్ ఉన్నాయి నా దగ్గర. సో అది ఆల్రెడీ వీడియో కూడా తీసాను, అబ్బాయి ఫోటోస్ కూడా పెట్టాను. ఈవెన్ ఐ విల్ గివ్ యు ద ఫోటోస్, మీరు పక్కన ఫోటోస్ కూడా వస్తాయి చూడండి. సో ఆ అబ్బాయిని ఎలా కలవాలండి. అండ్ ఈ విషయాన్ని పబ్లిక్ లో డాక్టర్ చెప్పారంట, యు కాంట్ వి కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి. ఓకే, సయోజియా ఏదో చిన్న డిసీజ్ వల్ల. సో ఇది పబ్లిక్ లోకి చేరడానికి కారణం అంటే ఇప్పుడు పీడిటీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ పీడిటీ. కౌశల్ అన్న మెయిన్ గా మీకు చెప్తున్నానన్న, ఈ అభిమానులను మేము వెయిట్ చేస్తామన్న, మేము వెయిట్ చేస్తాం, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాము. కానీ హ్యాండిక్యాప్స్ వాళ్ళని ఎవరైతే ముందుకు అడుగు వేసి, ఇప్పుడు చూడండి మన సుచిత్ర దగ్గర మేము అందరం వచ్చామన్న, కానీ ఆ వీడియోస్ చూసి లోపల హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఉంటారు, అయ్యో నేను నడవలేను, వీళ్ళందరూ ఇంత చేసి కౌశల్ అన్న నాకు కూడా కౌశల్ అన్న పైన అంత అభిమానం ఉంది అని చాలా మంది అనుకుంటారు. సో వాళ్ళని ఫస్ట్ కలవండి అన్న, వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అన్న, మేము వెయిట్ చేస్తామన్న. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఇంకొక 3 మంత్స్ తర్వాత మిమ్మల్ని కలవడానికి వెయిట్ చేస్తామన్న. వాళ్ళని కలవాలి అన్న, మీరు వాళ్ళని కలిస్తే మీ ఏదైతే అభిమానం ఉందో దాన్ని ఇంకా మంచిగా డిజర్వ్ చేసుకున్న వాళ్ళు అవుతారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.